కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మది రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డిఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ బొల్లారం, అల్వాల్, వెంకటాపురం డివిజన్ల కాలనీ బస్తీలలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అల్వాల్ సర్కిల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రాలు అందజేసి అభివృద్ధి పనుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ సర్కిల్ ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ మల్లయ్య అలియాస్ మల్లారెడ్డి, ఈఈ శ్రీక్రాంతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సాంబయ్య, డిఈ కార్తీక్, రంజిత్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు అరుణ్, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, కరమ్ చంద్, మేకల రాము యాదవ్, మల్లేష్ గౌడ్, మహేష్, ప్రశాంత్ రెడ్డి, అరుణ్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, బస్తీ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్ డివిజన్లలోని పలు కాలనీ బస్తీలలో ప్రజా సమస్యను తన దృష్టికి తీసుకురాగా సంబంధిత మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఉన్నతాధికారులకు తెలియజేశారు మరియు సమస్యలను పరిష్కరించాలని కోరారు. సర్కిల్లో అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మా కార్పొరేటర్లు శాంతి మేడం, సబితక్క మరియు మా డోల్ రమేష్ అన్న, ఢిల్లీ అన్న, మళ్ళా గిరి అన్న, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది. ఇక్కడ డీసీ గారు, ఇన్ఛార్జ్ డీసీ గారు మరియు ఈ మేడం, ఇంకా ఇతర అధికారులు కూడా ఇక్కడ ప్రజెంట్ ఉండే. నేను ఎన్నికైన డిసెంబర్ 3 తర్వాత ప్రతి పలు కాలనీలలో పర్యటించి అక్కడున్న సమస్యల మీద సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మా ఆఫీస్కి వచ్చి ఏదైతే కాలనీ సంఘాలు కానీ బస్తీ సంఘాలు కానీ సమస్యల గురించి నా దగ్గర ఏకరు పెట్టినప్పుడు వాటికి ఎప్పటికప్పుడు డీసీ గారికి, జడ్సీ గారికి, కమిషనర్ గారికి, మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎప్పటికప్పుడు ఎస్కలేట్ చేసుకుంటూ పోతున్నాం. మళ్ళీ రిమైండర్ లెటర్స్ కూడా ప్రతి 15 రోజులకు రిమైండర్ లెటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇదే కాకుండా మా ఆఫీస్ నుంచి కూడా కార్పొరేటర్లు, మా ఆఫీస్ నుంచి కూడా వీటిని ఫాలో అప్ చేయడానికి వీళ్ళ అధికారులు ఎంబడి తిరుగుతున్నారు. అయితే మధ్యలో అన్ఫార్చునేట్లీ డబ్బులు లేనందుకు చాలా మటుకు కాంట్రాక్టర్లు స్ట్రైక్ మీద ఉండడం కూడా ఒకటి మనకు ప్రతికూలమైన అంశంగా ఉండే. ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అని జిహెచ్ఎంసి చెప్తున్నది. ఇప్పుడు మేము అధికారులకు పెండింగ్లో ఉన్న వర్క్లని, ఏదైతే సగం పని చేసి ఆపేసిన వర్క్లని, అదేవిధంగా టెండర్ అయిపోయి ఇనాగ్రేషన్ కాని పనులని, అదేవిధంగా కొత్త పనులని ఎస్టిమేట్ చేయండి అని కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని రిమైండర్స్ పెట్టినా పనులు ముందుకు పోకపోవడం వల్ల నేనే ప్రతి ఒక్క కాలనీ వాళ్ళని, బస్తీ వాసులను ఇక్కడ రమ్మని చెప్పినాను. అధికారులకు మనం ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా వాళ్ళు పని చేయకపోవడాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో దానికి నేను మన ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ టైము అంటే ఎప్పుడు వచ్చినా ఇంకా ప్రజలను తీసుకొని ఇక్కడికే అధికారుల దగ్గరనే కూర్చొని వాళ్ళ సమస్యలు ఏదున్నా కానీ బస్సు వాళ్ళని ఇక్కడనే రమ్మని నేను బస్సు వాసులకు కానీ కాలనీ వాసులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు కూడా పనులు జరగకపోతే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇక అక్కడనే బైఠాయించి ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఇక కాబట్టి అంటే మొట్టమొదటిగా అయితే నాకు అధికారుల మీద నమ్మకం ఉంది, వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పనులు చేస్తారని. చెయ్యని పక్షంలో ఇక మేము కూడా, మాకు కూడా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఉలుకు పలుకు లేనప్పుడు ఇక మేము యాక్షన్లకు ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు, మీడియా తరఫున కూడా మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం, దయచేసి ఎక్కడెక్కడ వర్కులు జరుగుతలేయో, మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా అధికారులు ఎందుకు చేయలేకపోతున్నారో మీరు ఒకసారి గమనించాలి. ఇంతకుముందు ఒక అధికారి, ఇక్కడ పొలిటికల్ ప్రెషర్స్ కూడా మాకు ఉన్నాయి కాబట్టి మేము కొన్ని పనులు చేయలేకపోతున్నామని చెప్పి కూడా ఒక అధికారి చెప్పడం జరిగింది. మీరు కూడా బహుశా వినిండొచ్చు కూడా, అది నేను అధికారి పేరు అఫీషియల్గా చెప్పడం బాగుండదు కాబట్టి మీకు చెప్తున్నాను. అటువంటి పరిస్థితి వద్దు. నేను ఇక్కడ ఏ రాజకీయ పక్షాన్నైనా ఒకటే విన్నపం, ఇలా విపక్షము
అధికార పక్షము విపక్షం అనేది చూడకుండా మనం మల్కాజ్గిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది మన యొక్క అంటే రాజకీయంగా మనం ఉన్నాం కాబట్టి ఆ విధంగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారనేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎదుటి పక్షం వాళ్ళకు కూడా మీకు చేతనైతే కొన్ని ఫండ్స్ కూడా తెచ్చి అభివృద్ధి చేయండి. నా తరఫు నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. బట్ మేము చేస్తున్న పనులకు మీరు ఆటంకాలు కలిగించొద్దని కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఇది దయచేసి మీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా ఇవన్నీ ఇష్యూస్. అదేవిధంగా కన్వర్జెన్స్ మీటింగ్ పెడితే కూడా మాకు ఈజీ అయిపోతుంది సార్. కన్వర్జెన్స్ మీటింగ్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము మాకు వేరే పని లేదు సార్. పొద్దున్నేసి ఇదే పని పెట్టుకుంటాం. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ప్రతి నీటి కుంట మీద రైల్వేస్ ని కూడా డీసిల్టింగ్ కి వాళ్ళ ఏరియాల మీద అడిగినాం సార్. వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తా అన్నారు. నిన్న మేడం గారు వచ్చిండ్రు. మేడం గారు కూడా వాళ్ళకి చెప్పి కోఆర్డినేషన్ చేయగలిగినాము. కొంచెం మీరు కూడా కోఆర్డినేషన్ ఇస్తారు. మాకేం లేదు సార్. ఇక లేకపోతే ప్రతి వారం మీ దగ్గరనే వచ్చి కూర్చుంటాం. ఎందుకంటే మీరు చేయట్లేదు అనేది మాకు పబ్లిక్లోకి పోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఒప్పుకున్నాడు ఎవరు సార్ పేరేంది అఫ్రోజ్ పొలిటికల్ ప్రెజర్ తోటి మేము రిటర్న్ వెళ్ళిపోయినాము అని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు అమ్మా. ఇప్పుడు నాకు వేరే పొలిటీషియన్ కూడా వచ్చి పనిచేయిస్తే సంతోషమే. అల్టిమేట్లీ మన మల్కాజ్గిరి నియోజకవర్గం బాగుపడితే ఐఎమ్ హ్యాపీ. నేను ఒకరిని కూలగొట్టమని చెప్పి ఒకరిని బాధ పెట్టమని చెప్పి వస్తలేను. రిపీటెడ్గా ఎన్నిసార్లు అధికారులకు ఇచ్చినా ఎవరు స్పందించకపోతే మేము ఇవాళ పబ్లిక్నే తీసుకొచ్చి చూపిస్తున్నాం. అయ్యా నేను ఇచ్చిన లెటర్లు ఏంది ఇవో మీరు కూడా ఇవ్వండి. మీరు ఇచ్చినాక కూడా వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేషన్ని ఏం చేస్తారు అనే ఉద్దేశంతో చెప్పమంటున్నాం. అంటే పబ్లిక్కి కూడా తెలియాలి అధికారులు ఏ విధంగా స్పందిస్తుండ్రు, స్పందించట్లేదా, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్కి లొంగిపోతున్నారా, ఏమవుతుంది అనేది వాళ్ళ కళ్ళకు చూపిద్దామని. ఎందుకంటే మేము కష్టపడుతున్న సంగతి వాళ్ళకు సార్ మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరేం పట్టించుకోవట్లేదు, లేకపోతే మా ఇక్కడ కార్పొరేటర్లకు చెప్పినా మక్కలు కూడా పట్టించుకోవట్లేదు అనే విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. సో నేను ఇక ఇది కాదనుకోని డైరెక్ట్ మీ దగ్గరికే వచ్చి ఆ పబ్లిక్నే రిప్రజెంటేషన్ ఇప్పిస్తాం. నెక్స్ట్ రిమైండర్గా కూడా మళ్ళొక్కసారి మళ్ళీ అందరి కాలనీలలో తిరిగి మళ్ళొకసారి రమ్మంటున్నాం. మీరు పని చేయకపోతే మళ్ళీ మీకు రిప్రజెంటేషన్ ఇప్పిస్తాం. ఈసారి కేర్ తీసుకుంటాం సార్. డ్రైనేజ్ వ్యవస్థని HMWS కి ఇచ్చేటట్టు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇచ్చినట్టు మీకు ఇచ్చేటట్టు. ఎందుకంటే మా ఫైల్లో క్లియర్గా ఉంది. బట్ వాళ్ళు పాపం కాలనీ వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు అన్నింటిలో ఆపదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు సార్, డీసీ గారు ఉన్నారు పనిచేస్తారని చెప్పేసి వాళ్ళు అన్నీ రాసుకొని వచ్చిండ్రు. డెఫినెట్గా ఆ విడగొట్టి కూడా వాళ్ళని ప్రతి దగ్గరికి తీసుకుని వెళ్తాం. ఇక నాకు మీ సహకారం పూర్తిగా ఉంటే మనం న్యాయం చేయగలుగుతాం సార్. ఇప్పుడు మాకు ఈరోజు మాకు వచ్చిన పిటిషన్లలో చాలా వరకు జిఎస్ఎంసి తరఫున చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసేస్తాం. ఫైనాన్సింగ్ ఇంకో ఏదైతే రోడ్లు కానీ పార్క్ల డెవలప్మెంట్కి సంబంధించి ఫైనాన్సింగ్ రిలేటెడ్ ఉన్నాయో అవి మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫైనాన్స్ అందుబాటు ప్రకారం పనులు చేస్తాం. తర్వాత మాకు మా జనరల్ కమిషనర్ గారు నిన్ననే టెలికాన్ఫరెన్స్లో చెప్పింది 18th నుంచి 21st వరకు ఆ 4 డేస్ అండర్ కార్పొరేటర్ని తీసుకెళ్ళి అవి ఇప్పుడు మనం ఏదైతే మన దృష్టికి వచ్చిన సమస్యలు ఉన్నాయో మన ద్వారా కూడా మన డీసీ గారు అంటే నేను వస్తాను, ఈ గారు వస్తారు, రామరాణి వస్తారు, ఏమో చేస్తారు, అందరం కలిసి మనం వార్డుకి సంబంధించి ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉందో అక్కడనే కాన్సన్ట్రేట్ చేసి సపోజ్ శానిటేషన్ అనుకోండి జనరల్ దగ్గర ఇమీడియట్గా పని అయిపోతుంది. పార్కులకు సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా చేసేస్తారు. ట్రాన్స్ఫ్లోనింగ్ ఉంది చేసేస్తారు. రెయిన్ వాటర్కి సంబంధించి ఇందాక మనం చెప్పిన 3-4 దగ్గర పైప్ లైన్ బ్లాకేజ్ అయింది ఉంది అవి కూడా చేసేస్తారు. చేయాల్సిన ఏది ఉన్నా కూడా జిహెచ్ఎంసి తరఫున ఏ రకమైన నిర్లక్ష్యం ఉండదు, ఖచ్చితంగా పనిచేస్తారు, చేపిస్తారు.